అది కానీ ఇది మీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి యాక్షన్ ఎపిసోడ్స్ యాక్షన్ ఎపిసోడ్స్ క్లైమాక్స్ లో బాగుంటది ఉపేంద్ర యాక్టింగ్ ఉన్నాడు ఉపేంద్ర ఉన్నాడు ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది అంటే చాలా టైం తర్వాత కమ్ బ్యాక్ వచ్చింది కదా కథ లాంటి సినిమాల్లో చూసాం ఇప్పుడు ఒక సిక్స్ ప్యాక్ వేసుకుని ఫైటింగ్ కదా వరుణ్ తేజ్ ఓకే బాగున్నాడు వరుణ్ తేజ్ బాగా సెట్ అయింది క్యారెక్టర్ మూవీ కాన్సెప్ట్ అంటే ఇంకేం లేదు లైక్ నార్మలీ అతను బాక్సర్ అవ్వాలను అంతే దీంట్లో హీరో కూడా పెట్టారు జగపతి బాబు కెమెరాలంటే హీరో కూడా జగపతి బాబుని మాక్సిమం వీళ్ళనే ఉంటాడు స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది మూవీ స్క్రీన్ ప్లే బాగుంది అంటే కొంచెం స్టోరీ లాగ్ అయింది అంటే స్టోరీ వేరే చూసుకుంటే సేమ్ అదే రొటీన్ సాంగ్స్ సాంగ్స్ ఒకటే టైటిల్ సాంగ్ ఏ బాగుంది స్పోర్ట్స్ గురించి అంటే అదే బాక్సింగ్ గురించి ఆయన రియల్ బాక్సర్ ఏమో అనిపించేలానే చేశారు స్టోరీ పరంగా స్టోరీ అంత బాగుంది అండ్ సాంగ్స్ ఓకే ఉపేంద్ర గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారు ప్లీజ్ అంటే ఆయన కంటే ఎక్కువగా జగపతి బాబు గారి ఆయన బ్రదర్ కొంచెం కిందికి మైక్స్ బెస్ట్ ఎక్కువ అంటే వరుణ్ గారు ఎక్కువ చేశారు ఈ సినిమాలో కూడా హీరోయిన్ ఉంది సాంగ్స్ సాంగ్ సాంగ్ హీరోయిన్ కూడా అమ్మతో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే అనిపించింది కానీ నిజం చెప్పాను సినిమా కానీ కానీ అనిపించే కనిపించింది కానీ యావరేజ్ కదా సినిమా ప్రామిస్ యావరేజ్ సినిమా అయితే కానీ యాక్టింగ్ మస్తు చేసిండు ఫ్యామిలీ పరంగా వెళ్ళిపోవచ్చు అంత రొమాన్స్ ఏం లేదు సెకండ్ హాఫ్ బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా ఉంటుంది సెకండ్ హాఫ్ బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది వేరే లెవెల్ ఇలా మొత్తం ఏం లేదు బ్రో అంతే కానీ క్యారెక్టర్ ఏం లేవా జగపతి బాబు జగపతి బాబు నవీన్ చంద్ర గద్దెలు కొంత గణేష్ సో ఆ మూవీతో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ఆల్సో ఓకే గుడ్ ఫస్ట్ టైం కెరీర్లో బాక్సర్గా యాక్ట్ చేశారు అండ్ చాలా కష్టపడ్డారు అంటే కనిపిస్తుంది అనమాట స్క్రీన్ ప్రెసెన్స్లో ఆయన కష్టపడటం ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన సిక్స్ ప్యాక్ కంప్లీట్గా కనిపిస్తుంది సో వరుణ్ తేజ్ కెరీర్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ బట్ కానీ హిట్ అయితే అవుతుంది సెకండ్ హాఫ్ చూడండి ఆడియన్స్కి అయితే చూడండి ఫస్ట్ హాఫ్ లైట్ తీసుకోండి ఫస్ట్ హాఫ్ అయిపోయాను సారీ అనుకుంటేనే పెట్టేస్తాను సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు మెయిన్ అన్ని క్యారెక్టర్ సెకండ్ హాఫ్లోనే ఇంత చూస్తారు సో సెకండ్ హాఫ్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ చూడండి అండ్ మూవీ అయితే చూడొచ్చు బాగుంటుంది యూట్యూబ్ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఈ సినిమా గురించి చెప్పాలి అంటే రెగ్యులర్ ఫార్మాట్ స్టోరీ అన్నమాట కానీ దీన్ని చాలా కొత్తగా చాలా అంటే చాలా కొత్తగా తీశారు దీంట్లో హైలైట్స్ ఏంటంటే ఒక ఒక మంచి హీరోని పెట్టడం కాదు హీరోకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు హీరోసే అనమాట ఎవరు ఉపేంద్ర గారు కానీ ఇంకా ఉన్నారు చాలామంది యాక్టర్స్ ఆయన పేరండి జగపతి బాబు గారు ఇంకా చాలామంది హిందీ యాక్టర్స్ చాలామంది హీరోయిన్ క్యారెక్టర్ కానీ తమన్నా ఐటెం సాంగ్ ఉంటుంది దీంట్లో అది కూడా చాలా బాగుంది సినిమా అయితే ఓవరాల్గా నిజంగా బాగుందన్న ఎంత బాగుందంటే ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రండి బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని మరి రండి ఎందుకంటే సినిమా అంత బాగుందన్నమాట దీని గురించి పక్కన పెడితే బాడీ ఎలా ఉంది వరుణ్ తేజ్ బాడీ బాడీ కిరాక నాన్న ఆ బాడీ చూసిన తర్వాత నా బాడీ గురించి చెప్తానన్నా నిజమైన బాడీ నువ్వు జిమ్కి నేను కూడా రేపు నుంచి జిమ్కి వెళ్తానన్న గని లాగాను ఎందుకంటే అలా మోటివేషన్ వచ్చింది అనమాట ఎందుకంటే ఇంత బాడీ ఉంటే ఏమైనా పడుతుంది అంటే ఆయన బాడీ ఉంది కాబట్టి ఏమైనా పడుతుంది అది వేరే విషయం అనుకోండి ఎలా చూడకండి నాకు లేదు బాడీ ఓకే సినిమా అయితే చాలా బాగుందన్న దే కాల్ హిమ్ గానీ కని విని ఎరుగని ఎవరు కని విని ఎరుగని రీతిలో సినిమా తీయడం జరిగింది ముఖ్యంగా సినిమాలో వరుణ్ తేజ్ వరుణ్ అన్న గురించి అన్న కష్టానికైనా ప్రతి ఒక్కరూ వచ్చి ఇలాంటి సినిమా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాము చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి స్పోర్ట్స్ మీద వచ్చినటువంటి ఒక సినిమా తమ్ముడు సినిమా తర్వాత అలాంటి సినిమా వరుణ తీసుకొని రావడము ప్రతి ఒక్కరికి కూడా తెలుగు ప్రేక్షకులకి మంచి లైఫ్ ఇస్ట్ అనమాట ఆడినా ఓడినా రికార్డ్స్లోనే ఉంటాం గెలిస్తేనే చరిత్రలో ఉంటాం ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూసి గెలిపించాలని ఖచ్చితంగా వరుణ సినిమా చాలా బాగుంది కళ్యాణ్ బాబుకు తమ్ముడు వరుణ్ బాబుకి గని అంతే తమిళనాడులో బాగుంది మ్యూజిక్ తమ్ముడు బాయ్ చంపేశారు మ్యూజిక్ మెయిన్ చాలా ఇంకా ఉపేంద్ర గారు ఇంకా మనం పెట్టే 150-200 రూపీస్ టికెట్కి ఒక 1000 రూపీస్ న్యాయం జరుగుతుంది సినిమాలో చాలా బాగుంది చాలా బాగుంది రేటింగ్ రేటింగ్ అంటే 4.5/4
తమన్ భాయ్ చిల్ చేశాడు. ఇంకా థియేటర్ లో మొత్తం ఒకసారిగా మనం బయటకు వచ్చినా కూడా ఈ విజయం తిరుగుతూ ఉంటారు. మన మన కళ్ళ ముందు మెయిన్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. స్టోరీ ఇక్కడ రివీల్ చేస్తే బాగోదు, బట్ మీరందరూ కూడా